చక్కగా పాటలు పాడి ప్రభునామాన్ని మహింపరిచిన బిడ్డలందరినీ, పిల్లలను, పెద్దలను అందరినీ ప్రభు దీవించి ఆశీర్వదించునుగాక. ఈనాటి మన సమావేశాన్ని ప్రారంభం చేసుకుందాం. వాయిస్ క్లియర్గా ఉంది కదా? అందరూ ఎవరికైనా ఆన్లైన్లో జాయిన్ అయిన వారు వాయిస్ క్లియర్గా లేకపోతే తెలియపరచండి. స్పష్టంగా ఉండాలి, మెసేజ్ రీచ్ అవ్వాలి. అప్పుడే మనకు అర్థం అవడానికి కానీ, అర్థం కాకుండా ఉండటానికి కానీ ఏదన్నా ఉంటుంది. మెసేజ్ రీచ్ కాలేదనుకోండి కష్టమైపోతుంది. ఓకే, రైట్, అందరికీ వినబడుతుంది క్లియర్గా నేను అనుకుంటున్నాను. చూడండి, ఇప్పుడు మన సమావేశాన్ని ప్రారంభం చేసుకుందాం. మన సమావేశం రెండు భాగములుగా ఉంటుంది. మొదటిది ప్రజలందరి కోసం శుభవార్త ప్రకటించడం. రెండవ సమయం మరి ఎక్లీషియా సభ్యులకి ప్రత్యేకంగా దేవుని వాక్యం నుంచి మెసేజ్ని అందించడం. మొదటిగా సువార్త సమయంలోకి మనం కొనసాగిపోదాం. మరి అందరికీ చక్కగా వినపడాలి, అందరికీ చక్కగా మెసేజ్ వెళ్ళాలి అని మరి పాటలు పాడి ప్రభువును మహింపరిచి ప్రభు వాక్యాన్ని ముందుకు తీసుకెళ్లాలని ప్రయత్నించిన గాయకులందరినీ ప్రభు దీవించినగాక. ప్రార్థనతో మన యొక్క కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం. లెట్ అస్ ప్రే. ప్రార్థన. పరలోకమందున్న మా ప్రియ తండ్రి, నీ పరిశుద్ధ నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. గడిచిన కాలమంతయు నీ అపారమైన ప్రేమ చేత, కృపచేత మమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించి క్షేమంగా ఉంచి ఇలా నీ సన్నిధిలోకి నడిపించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. మమ్మలను మీరు ప్రతిదినము దీవిస్తూ ఆశీర్వదిస్తూ ముందుకు నడిపించుచున్న విధానాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. నీ చిత్తంలో నీ సన్నిధిలో నిలవబడటానికి, నీ సన్నిధిలో నుండి వచ్చు వాక్య భాగములను మేము నేర్చుకోవటానికి మీరు మాకు అనుగ్రహిస్తున్నా. సమయాన్ని బట్టి, జ్ఞానమును బట్టి, కృపను బట్టి, పరిశుద్ధాత్మ శక్తిని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మా యొక్క పరిచర్యను దీవించండి, ముందుకు నడిపించండి ప్రభువా. అందరూ అంతటా మారు మనసు పొంది నీ నామ మహిమార్థమై జీవించగలిగే అవకాశం శుభవార్త వినుచున్న ప్రతి ఒక్కరికి కలుగు చేయమని కోరుకుంటున్నాం తండ్రి. పరిశుద్ధుడైన దేవ, ఎంతో మంది నీ యొక్క పరలోక రాజ్య జ్ఞానము లేక, పరిశుద్ధత లేక, నీతి లేక, శాంతి లేక, సమాధానము లేక, జీవితం అర్థం కాక భయంకరమైన పరిస్థితుల్లోకి వెళుతూ ఉన్నారు, జీవిస్తూ ఉన్నారు తండ్రి. నీ యొక్క కృపను కోరుకుంటున్నాము. అందరూ అంతటా నీ యొక్క వాక్యము విని, శుభవార్త విని, అర్థం చేసుకొని వారి వారి జీవితాన్ని బాగు చేసుకోవడానికి నీ కృప అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. మా రాష్ట్రం గురించి, మా దేశం గురించి ప్రార్థిస్తూ ఉన్నాం. అలాగే ప్రపంచాన్ని గురించి కూడా ప్రార్థిస్తూ ఉన్నాం. నీ కృప అనుగ్రహించండి. అనేకులు ఇంకా భయంకరమైన పరిస్థితుల్లో, మానసిక సమస్యల్లో కొట్టుమిట్టు ఆడుతూ ఉన్నారు. నీ కృపను గ్రహించి నీ నిజమైన వాక్య శుభవార్తను విని అర్థం చేసుకొని వారి జీవితాల్ని శాంతిమయం, సుఖమయం, అలాగే ఆనందమయం చేసుకోవడానికి నీ కృప అనుగ్రహించమని, ఈ విధంగా నిజమైన పరిచర్య చేయుచున్న ప్రతి ఒక్కరిని బలపరచమని, స్థిరపరచమని కోరుకుంటూ మా ప్రియుడు రక్షకుడైన యాషువా మెస్సీ నామములో, అనగా యేసుక్రీస్తు నామములో అతి వినయముగా వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, శుభవార్త సమయంకి స్వాగతం. ప్రభువారు మనకిచ్చిన ఈ సమయం ఎంతో మంచి సమయం. దీన్ని విశ్రాంతి దిన సమయం అంటారు. విశ్రాంతి అంటే రెస్ట్. రెస్ట్ తీసుకోవాల్సిన సమయం ఇది. రెస్ట్ తీసుకుంటూ దేవుని యొక్క వాక్యమును వినాల్సిన సమయం, దేవుని యొక్క ఆజ్ఞలను నేర్చుకోవాల్సిన సమయం. రైట్, ఇంతకీ ఈ శుభవార్త సమయం ఎందుకు? యేసు ప్రభు వారు ఏ శుభవార్త చెప్పారో అది అందరికీ తెలియపరిచి, అందరికీ అర్థమయ్యేటట్లు చూపించి, మాదిరి చూపించి, మాటల్లోనూ క్రియల్లోనూ నిరూపించి, అందరికీ మారు మనసు కలుగు చేసి వారి జీవితాన్ని బాగుపడేటట్లుగా చేయటమే శుభవార్త యొక్క ముఖ్య ఉద్దేశం. ఏంటి శుభవార్త? ఈ శువార్త యొక్క లేదా శుభవార్త యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? ఒక మనిషిని బెటర్ పర్సన్ చేయటానికి.
ఏంటి ఒక బెటర్ పర్సన్గా తనని మార్చటానికి శుభవార్త ఉపయోగపడాలి. ఒక మనిషి ఇప్పుడున్న స్టేజ్ నుండి ఇంకొంచెం బాగుపడాలి, ఇంకొంచెం మంచిగా ముందుకెళ్ళాలి. బాగుపడే జీవితం అంటే ఉన్నతమైన భావాలతో ముందుకెళ్ళాలి. బికమింగ్ అ బెటర్ పర్సన్ ఇస్ వాట్ ద గోల్ ఆఫ్ ద గాస్పల్. ప్రతి వ్యక్తిని ఒక మంచి వ్యక్తిగా, ఒక మంచి క్యారెక్టర్ కలిగిన వ్యక్తిగా, ఒక ఉన్నత ఉద్దేశాలు కలిగిన వ్యక్తిగా తీర్చిదిద్దటమే ఈ శుభవార్త యొక్క లక్ష్యము. అయితే అది ఈ లోకంలో సాధ్యమైద్దా? సాధ్యమవుతుందా లేదా? ఎక్కడ సాధ్యమవుతుంది? అందరూ అంతటా ఈ లోకానుసారమైన విషయాల్లో ఉంటున్నారు. ఇది నిజం కాదా? అందరూ అసూయపడుతున్నారు. ఇది నిజం కాదా? అహంకారంతో గర్వంతో కొట్టుమిట్టాడుతున్నారు. ఇది నిజం కాదా? కుళ్ళుకుంటున్నారు. ఇది నిజం కాదా? ద్వేషిస్తున్నారు, పగబెట్టుకుంటున్నారు. ఇది నిజం కాదా? ఏమైనా సమస్య ఉందా? యాక్సెప్ట్ చేయనా? జూమ్లో జాయిన్ అయ్యే వాళ్ళు ముందుగానే జాయిన్ అవ్వాలి, లేకపోతే మెసేజ్ పాటలు అయిపోయిన తర్వాత వెంటనే జాయిన్ అవ్వాలి. ఇప్పుడు జాయిన్ అయ్యారా? రైట్. ఆన్లైన్ ద్వారా మెసేజ్ మరి ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియా ద్వారా కూడా వెళ్తుంది. అందరికీ క్లారిటీగా వినపడాలి, వినాలి. జాగ్రత్తగా వినండి. మళ్ళీ టాపిక్లోకి వద్దాం. ఈ లోకంలో మంచి వ్యక్తులు ఉన్నారా? న్యాయవంతమైన వ్యక్తులు ఉన్నారా? పరిశుద్ధమైన వ్యక్తులు ఉన్నారా? ఉంటారా? సాధ్యమవుతుందా? ఈ లోకంలో నిజంగా మంచి వ్యక్తి అనేవాళ్ళు ఉంటారా? అది కుదరదండి. ఎందుకని? అదే అర్థం చేసుకోవడానికి శుభవార్త అర్థం కావాలి నీకు. యేసుక్రీస్తు వారు చెప్పిన మెసేజ్లో ఉన్న మీనింగే అది. ఈ లోకంలో సాధ్యపడదు ఒకడు న్యాయంగా ఉండటానికి, ఒక మంచివాడుగా ఉండటానికి, నీతిమంతుడుగా ఉండటానికి, పరిశుద్ధుడుగా ఉండటానికి, ఒక మంచి పర్సన్ అవటానికి కుదరని పని ఈ లోకంలో. అందుకే యేసు ప్రభువారు మన దగ్గరికి రావాల్సి వచ్చింది. ఒక వ్యక్తి స్వార్థపరుడుగానే జీవిస్తాడు ఈ లోకంలో. అందుకే యేసు ప్రభువారు రావాల్సి వచ్చింది, శుభవార్త చెప్పాల్సి వచ్చింది. ఆయన శుభవార్త ప్రకారం ఈ లోకంలో నువ్వు ఎంతకాలం ఉన్నా కూడా, ఈ ఎన్విరాన్మెంట్లో నువ్వు ఎంతకాలం ఉన్నా కూడా స్వార్థపరుడుగానే మిగిలిపోతావు, పాపాత్ముడుగానే మిగిలిపోతావు, దుర్మార్గుడుగానే మిగిలిపోతావు, అహంకారిగానే మిగిలిపోతావు, అసూయాపరుడుగానే మిగిలిపోతావు. నువ్వు ఆ ఎన్విరాన్మెంట్ నుంచి దేవుని రాజ్యం అనే ఎన్విరాన్మెంట్లోకి వస్తే అక్కడ నీకు చెప్పబడుతుంది నీ యొక్క ప్రాబ్లమ్స్ ఏంటో, నువ్వు ఎలా మారాలో, నువ్వు దేనికి రావాలో, అవన్నీ నీకు దేవుని రాజ్యములో ఎక్లీషియాలో చెప్పబడతాయి. చూడండి, ఈ లోకంలో ఉన్నంత కాలం నువ్వు డబ్బు సంపాదించావనుకోండి అందరూ మెచ్చుకుంటారు, కానీ ఎవ్వరు అడగరు అరే ఎలా సంపాదించావురా ఈ డబ్బు అని. వాడు ఎంత దుర్మార్గంగా పనులు చేసి ఆ డబ్బులు సంపాదించాడో ఎవరు అడగరు. ఎలా సంపాదించాడో ఎవరు అడగరు, కానీ ఎంత సంపాదించావు అడుగుతారు. అందుకే యేసు ప్రభువారి యొక్క శుభవార్త ఇక్కడ ఇంపార్టెంట్. ఒక మనిషిని మంచి మనిషిగా చేయటానికి, ఒక మనిషిని బెటర్గా చేయటానికి, ఓ వ్యక్తి, ఓ మనిషి, ఓ నరుడా, నువ్వెవరో నువ్వు తెలుసుకుంటే నువ్వు ఒక మంచి వ్యక్తి అవుతావు. నువ్వెవరో నీకు తెలియనంత కాలం నువ్వు ఒక మంచి వ్యక్తి కాలేవు. ఏమంటే జీవితం, జాగ్రత్తగా రాసుకోండి ఇది, ఇది రాసుకోండి, వెరీ ఇంపార్టెంట్. జీవితం తాత్కాలికమైనది, జీవితం తాత్కాలికమైనది మాత్రమే, అంటే తాత్కాలికమైనది మాత్రమే కాకుండా ఏమండి, ఈ జీవితం తాత్కాలికమైనది మాత్రమే కాకుండా అది మనది కాదు, అది మనది కాదు,
ఈ విషయాన్ని ఎవరైతే అర్థం చేసుకుంటారో వారు మంచి వ్యక్తులు, పరిశుద్ధులు, నీతిమంతులు అవుతారు. మరొకసారి చెప్తా, వినండి జాగ్రత్తగా. ఈ జీవితం తాత్కాలికమైనది మాత్రమే కాకుండా మనది కాదు, అంటే మన సొంతమైనది కాదు, ఇది మన లైఫ్ కాదు. అర్థమవుతుందా? ఇప్పుడు ఎవరైనా రోడ్డు మీద యాక్సిడెంట్ అవుతూ ఉంటే, యాక్సిడెంట్ అయ్యేటప్పుడే ఇట్లా లాగేశారనుకోండి, ఎవరైనా నీటిలో మునిగిపోతూ ఉంటే, చచ్చిపోబోతుంటే అట్లా తలకాయ జుట్టు పట్టుకొని లేపి తీసుకొచ్చారనుకోండి, ఎవరైనా యాక్సిడెంటల్గా రైలు గట్ట మీద అటు వెళ్తుంటే యాక్సిడెంట్ అయ్యి చనిపోబోతుంటే ఇట్లా లాగి కాపాడారు అనుకుందాం, వాళ్ళు ఏమంటారు తెలుసా? ఈ జీవితం ఈయన పెట్టిన భిక్ష, ఈయన నన్ను కాపాడాడు జీవించడానికి, ఈయన జీవితం నాకు ఓనరు, నా లైఫ్ ఇతనది, ఈయన నాకు ఓనరు, ఎందుకంటే నా జీవితాన్ని కాపాడాడు. అలా మనం అందరం యేసు ప్రభు వారికి ఈ జీవితం ఇవ్వాలి, అది ఆయనే ఓనరు, మనల్ని నశించిపోకుండా కాపాడాడు. అయితే ముందు పాయింట్ ఒకటి ఉంది, అది కూడా మర్చిపోవద్దు, ఆయనే ఇచ్చాడు కాబట్టి. ఈ జీవితం తాత్కాలికమైనదని అందరూ తెలుసు, టెంపరీ లైఫ్ అండి ఇది, అందరూ తెలుసు కదా. అందరు ఇప్పుడు మా తాత లేడండి, మా ఇద్దరు తాతలు లేరు, మా మమ్మీ కూడా లేదు మాతో పాటు ఇప్పుడు, అర్థమవుతుందా? ఈ జీవితం శాశ్వతమైనది కాదు, ఈ జీవితం అశాశ్వతమైనది, ఈ జీవితం టెంపరీ జీవితము. ఇలాంటి టెంపరీ జీవితాన్ని ప్రభువారు ఏమంటున్నారు తెలుసా? నీది కాదు ఈ లైఫ్ అంటున్నాడు, టెంపరీయే ప్లస్ నీది కూడా కాదు, నీ చేతిలో ఏమి లేదు ఈ లైఫ్ గురించి. చాలా మంది మానవులు ఏమనుకుంటారంటే ఈ లైఫ్ నాది అనుకుంటారు, నా ఇష్టానుసారంగా నేను జీవించవచ్చు, ఏమండి నా ఇష్టానుసారంగా నేను జీవించవచ్చు, నా ఇష్టమైనవి నేను చేసుకోవచ్చు అని అందరూ అనుకుంటారండి. కానీ వాళ్ళందరికీ ఈ రోజున తెలియాల్సింది ఏంటంటే ఈ జీవితము ఎవరి చేతుల్లో లేదు, ఎవరి జీవితమే వాళ్ళ చేతుల్లో లేదండి, ఇది నిజం. ఒక మొక్కని నాటితే విత్తనం నాటే, నీ చేతిలో ఏముందండి ఆ మొక్క? అది మొలకెత్తి ఫలించి నలుగురికి ఉపయోగపడి అవన్నీ స్టేజుల్లో మన చేతులు ఏమీ లేవు. ప్రభువారు ఒకసారి ఇదే గద్దించాడు, నేను విత్తనం నాటాను అన్నాడు పౌలు గారు, ఏమంటే అపోలోస్ వచ్చి నీళ్లు పోశాడు అన్నాడు పౌలు గారు, ఇంకొకళ్ళు వచ్చి మందేశారు అన్నాడు పౌలు గారు, కానీ దీన్ని వృద్ధి పొందించింది మాత్రం దేవుడే. ఎందుకంటే జీవం ఆయింది, ఈ లైఫ్ దేవునిది అని తెలుసుకున్న వ్యక్తి మాత్రమే నిజముగా ఏమంటే మనిషి అవుతాడు. ఒక వ్యక్తి బెటర్ పర్సన్ కావాలంటే ఏమండి, ఒక వ్యక్తి బెటర్ పర్సన్ అవుతున్నాడండి ఈ రోజున? అవట్లేదు, వైలెన్స్కి దిగుతున్నాడు, పగ పెట్టుకుంటున్నాడు, అసూయ పెట్టుకుంటున్నాడు, అవహేళన చేస్తున్నాడు, రకరకాలుగా మనిషి అయిపోతున్నాడు. కానీ బెటర్ పర్సన్ అవట్ల, బెటర్ అంటే ఎలా? నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించటం, పక్కనోడిని కూడా మనిషి అని ట్రీట్ చేయటం, పక్కనున్న వ్యక్తిని వ్యక్తిలాగా ట్రీట్ చేసే పరిస్థితి లేదండి ఈ రోజున. అపవాది చేసే ముఖ్యమైన కార్యక్రమం ఏంటంటే మనుషుల మధ్య డిఫరెన్సెస్ క్రియేట్ చేయటం, తారతమ్యాలు క్రియేట్ చేయటం, భేదభావాలు క్రియేట్ చేయటం, జాతులు జాతులుగా క్రియేట్ చేయటం, వారిని వారు తన్నుకునేటట్టు చేయటం, ఇది అపవాది గోల్ అండి. అపవాది ఏం చేస్తున్నాడు మనిషిని, వాడిని మంచి మనిషిని కానివ్వట్లా, ఒక బెటర్ పర్సన్ని కానివ్వట్లా. ఆ బెటర్ పర్సన్ నువ్వు నేను అవ్వాలి అంటే నీవు సరైన ఎన్విరాన్మెంట్లోకి రావాలి, అది యేసుప్రభువారి మెసేజ్. యేసుప్రభువారి శుభవార్త దేని గురించి అందరు చెప్పండి, యేసుప్రభువారి శుభవార్త అనండి, యేసుప్రభువారి శుభవార్త ఒక రాజ్యము గురించి, అదేనండి యేసుప్రభువారి శుభవార్త ఒక రాజ్యం గురించి. నువ్వు ఆ రాజ్యంలోకి ప్రవేశించేంత వరకు నువ్వు బెటర్ పర్సన్ కాలేవు,
నువ్వు బెటర్ పర్సన్ ఎప్పటికీ కాలేవు. నువ్వు అసూయపరుడుగా మిగిలిపోతావు, దుర్మార్గుడిగా మిగిలిపోతావు, దుష్టుడిగా మిగిలిపోతావు, అబద్ధుడిగా మిగిలిపోతావు, నరహంతుడిగా మిగిలిపోతావు. ఏమండి పచ్చి అబద్ధికు అబద్ధాలు చెప్తూ ఉంటారు కొంతమంది. అలా మిగిలిపోవటానికి గల కారణం ఏంటంటే, ఈ లోకంలో నుండి ఒక మనిషి మనిషి అవలేడు, అవలేడండి. యేసుప్రభువారు వచ్చిందే ఎందుకండి, మనల్ని మంచి మనుషులను చేయటానికి, న్యాయం మాట్లాడే విలువైన వ్యక్తులుగా చేయటానికి యేసుప్రభువారు ఈ లోకానికి వచ్చారు. ఆయన శుభవార్త ప్రకారం నువ్వు ఇక్కడ ఉండి ఎంతకాలం జీవించినా ఉపయోగం లేదు, నువ్వు దేవుని రాజ్యం చేరాలి. అది ఎక్కడే ఉంది, మారు మనసు పొంది దేవుని రాజ్యంలోకి రా, లేకపోతే నీకు తెలియదు, నీకు పేదరికం ఎందుకు వస్తుందో తెలియదు. చాలా మందికి తెలియదండి పేదరికం ఎందుకు వస్తుందో, కుటుంబంలో శాంతి ఎందుకు లేదో తెలియదు మనిషికి. అదే నేను ఇంత కష్టపడుతున్నాను నాకు రాబడి రావట్లేదు ఏంటి తెలియదు, ఎంతో ఎంతో మందికి నేను ఎంత కష్టపడుతున్నా కూడా నాకు ఫలితం రావట్లేదు ఏంటి అని ఏడుస్తూ ఉంటారు. తెలియదండి మీ అందరికీ, ఈ లోకంలో ఉన్నంత కాలం ఏ వ్యక్తి కూడా నిజముగా ఒక మంచి వ్యక్తి కాలేడు. అందుకే యేసుప్రభువారు ఊరూర గ్రామ గ్రామం తిరిగి, మీరు ఇంకా ఇలా ఉండాల్సిన అవసరం లేదమ్మా, నువ్వు ఇంకా ఇలా ఉండాల్సిన అవసరం లేదయ్యా, వెల్కమ్ ఇన్ టు మై కింగ్డమ్, యూ విల్ బికమ్ అ ప్యూర్ అ గుడ్ పర్సనాలిటీ పర్సన్, అంటే యూ విల్ బికమ్ అ బెటర్ పర్సన్, ఒక మంచి పర్సన్ అవుతావు, మంచి వ్యక్తి అవుతావు, నీ కళ్ళు క్లీన్ అవుతాయి, నీ ఆలోచన క్లీన్ అవుతాయి. నిజంగా మనలో అదేనండి జరిగేది, ఎప్పుడైతే ప్రభువారు చెప్పిన రాజ్యంలోకి మనం ప్రవేశిస్తే ఒక మంచి వ్యక్తి అవుతామని, ఒక న్యాయం తీర్చే వ్యక్తి అవుతాము. ఏమండి స్వార్థాన్ని విడనాడతాము, పగని అసూయని ద్వేషాన్ని పక్కవ పెట్టేస్తాం. అది ఆ రాజ్యంలోనే సాధ్యం అండి, ప్రభువారు చెప్పిన రాజ్యంలోనే సాధ్యం. మొదటి నాలుగు పుస్తకాలు చూసుకోండి, మత్తయి మార్కు లూకా యోహాను, ఈ నాలుగు పుస్తకాల్లో చూడండి, యేసు ప్రభువారు ఏ శుభవార్త చెప్పారు బాబు అని అడిగితే ఆ శుభవార్త ఏంటంటే దేవుని రాజ్య శుభవార్త. ఆ ఎన్విరాన్మెంట్ చెప్పాడు, ఆ ఎన్విరాన్మెంట్ లో నువ్వు వస్తే నువ్వు ఒక మంచి పర్సన్ అవుతావు. అసలు నీకు జ్ఞానం వచ్చింది ఏ జ్ఞానం, నేను నా ఓనర్ని కాదు, రాసుకోండి అది, నేను నా ఓనర్ని కాదు, అది టైం టు టైం ప్రూవ్ అవుతూ ఉంటుందండి, నేను నా ఓనర్ని కాదు అనేది క్షణ క్షణం ప్రూవ్ అవుతూనే ఉంటుందండి. నేను నా ఓనర్ని కాదు, నేను నా ఓనర్ని కాదు, ప్లస్ నేను చాలా టెంపరీ. ఏమండి 30 సంవత్సరాల వరకు అలా సెల్స్ పెరుగుతాయంట మనిషికి, అందుకే మనిషి ఎలా గ్రోత్ అవుతా వెళ్తాడు, అక్కడ నుంచి మళ్ళీ వెనక్కి తిరుగుతాడు, సెల్స్ చనిపోతా ఉంటాయి. ఏమండి మానవుని జీవితంలో సెల్స్ పుడతాయి చచ్చిపోతాయి, సెల్ ఈజ్ అ బిల్డింగ్ బ్లాక్ ఆఫ్ ద బాడీ. ఎందుకు అలా జరుగుతుంది, ఎందుకు మానవ శరీరం మరణపాత్రమైనది, ఎందుకు చనిపోతున్నావు అవి సెల్స్? పుట్టిన దగ్గర నుంచి 30 సంవత్సరాల వరకు ఎక్కువగా పుడతాయండి సెల్స్, అందుకే మనిషి పెరుగుతాడు, బోన్లు పెరుగుతాయి. ఒక స్టేజ్కి రాగానే నా ఎత్తు ఇంతవరకు ఆగిపోయింది, ఇక ఎక్కడి నుంచి పెరగట్లేదు నేను, అర్థమవుతుందా? ఎప్పుడో ఆగిపోయింది నా గ్రోత్, అర్థమవుతుందా నేను చెప్తుంది, నా గ్రోత్ ఆగిపోయింది, అక్కడ నుంచి తిరోగమనం అయిపోద్ది అనమాట. ఇంకా ఇక సెల్స్ బాడీలో పుట్టవు, తగ్గిపోతూ ఉంటాయి, ఏమంటే చచ్చిపోతూ ఉంటాయి. మనిషి 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు వచ్చేవరకు బాడీ అంతా లూజ్గా ఉంటుంది, ఎందుకని అయిపోతాడు వాడు, ఎందుకని చెప్పండి, ఇవి మరణపాత్రమైన శరీరాలు, ఇవి డెడ్ సెల్స్ అన్నమాట, డెడ్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. సో ప్రభువారు ఏమన్నారు, నేను నా ఓనర్ని కాదు, నేను శాశ్వతమైన వాడును కాదు. అయితే ప్రభువారు ఏమన్నారు, అది నువ్వెందుకో తెలుసుకోవాలన్నాడు, అది నువ్వెందుకో తెలుసుకుంటే నీ జీవితం బాగుపడుద్ది. ఏమండి యేసుప్రభువారు అన్నారు, దేవుడు లోకముని ఎంతో ప్రేమించను, కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచువాడు, ఏమండి చూడండి, నిత్య జీవం పొందినట్లు అతన్ని అనుగ్రహించను, యోహాను 3:16. అంటే ఏంటో తెలుసా అండి, ఏ బాడీతో అయితే మనం కష్టపడి చచ్చిపోతున్నామో
ఆ బాడీని ప్రభువారు చావనీయకుండా చేస్తారు. ఇదే వాగ్దానం అండి, బైబిల్ వాగ్దానం. సో కాబట్టి యేసు ప్రభువారి శుభవార్త ప్రకారం నువ్వు బెటర్ పర్సన్ కావాలి అంటే దేవుని రాజ్యంలోకి చేరాలి. దేవుని రాజ్యంలో చేరటం అంటే ఏంటంటే, నశించిపోయే పరిస్థితుల్లో ఉన్న ఏదైనా సరే, నశించిపోయే పరిస్థితి అంటే ఏంటి, ఏదైనా సరే చివరికి నశించిపోవడం, చనిపోద్ది, డెడ్ అయిపోద్ది. ఏమండి, ఇప్పుడు ఈ ఐప్యాడ్ కానీ ఫోన్లు కానీ దానికంటూ ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటాయి, దాని తర్వాత అవి పనిచేయవు. వాటికి ఎక్స్పైరీ డేట్ ఉంటే నశించిపోయే స్థితి ఉంటుంది. ఓకే, ఆ నశించిపోయే స్టేజ్ దాటి అవి బతకలేవు, ప్రతిదీ నశించిపోతుంది. ప్రభువారి యొక్క శుభవార్త ప్రకారం నశించిపోవడాన్ని ఆపేస్తాడంట. తాత్కాలికమైన జీవితం శాశ్వతంగా మార్చబడుతుంది. ఒక బెటర్ పర్సన్ అవుతావు. ఆ బెటర్ పర్సన్ అయితేనే నువ్వు మామూలుగా జీవితం జీవిస్తావు, లేకపోతే నీ జీవితం అంతా ఏడుపు పెడబొబ్బలే, కష్టం కాయా కష్టమే. అర్థమవుతుందా? ఇంతకీ దేవుని రాజ్యంలోకి చేరితే ఎందుకు బెటర్ పర్సన్ అవుతారు? దేవుని రాజ్యం, ఇప్పుడు చూడండి, అమెరికాకి వెళ్ళారనుకోండి, మీరు చైనాకి వెళ్ళారనుకోండి, ఏమండి చైనాకి ఎన్ని గోల్డ్లు వచ్చినాయి ప్రస్తుతానికి? ఒలింపిక్స్లో 12 దాకా వచ్చినాయి, అదే టాపర్ లీడింగ్ అనమాట. ఇండియాకి ఎన్ని వచ్చినాయి? ఒకటి కూడా రాలే ఇంకా. ఏమండి, ఏదో బ్రాంజ్ మెడల్స్ ఏదో వచ్చినాయి, 1, 2, 3. ఓకే, అమెరికాకు మొత్తం 36 ఎన్ని వచ్చినట్టున్నాయి, అమెరికాకి అయితే 46 వచ్చినట్టున్నాయి. ఓకే, గోల్డ్ తక్కువ వచ్చినాయి కాకపోతే. సి, ఎందుకని ఆయా దేశాలు, ఎందుకు చెప్తున్నాను ఈ విషయం, ఆయా దేశాల్లో జాగ్రత్త వినాలి, ఆయా దేశాల్లో వాళ్ళ చట్టం వాళ్ళకు ఉంటుంది, ఆయా దేశాల్లో వాళ్ళ చట్టం వాళ్ళకుంటుంది, ఆయా రాజ్యాల్లో వాళ్ళ చట్టం వాళ్ళకుంటుంది. ఆ చట్టం ఏదైతే వాళ్ళని నిర్దేశిస్తుందో దాని ప్రకారం వాళ్ళు అవుతారు, దాని ప్రకారం వాళ్ళు జీవిస్తారు. ఇప్పుడు మన దేశంలో కుల వ్యవస్థ ఉన్నది, దీని ప్రకారం అందరూ ఒలింపిక్స్లో పాల్గొనలేరు, రానివ్వరు. నీకు ఎంత టాలెంట్ ఉన్నా పక్క పో, మీకు తక్కువ జాతి మీరు పాల్గొనలేదు అంటారు, ఇది నిజం కదా? గమనించండి ప్రియా, దేవుని బిడ్డలారా, ఎందుకు చెప్తున్నాను నేను, మీరు ఏ దేశంలో ఉన్నారో ఆ దేశ చట్టానికి తల వంచక తప్పదు. ఇప్పుడు యేసు ప్రభువారు చెబుతున్న ఆ రాజ్యం ఏంటంటే, విచ్ ఈజ్ అ బ్యూటిఫుల్ కంట్రీ, విచ్ ఈజ్ అ వండర్ఫుల్ కంట్రీ, విచ్ హ్యాజ్ అ వండర్ఫుల్ హ్యాపీనెస్, బ్యూటిఫుల్ జాయ్, చక్కని జీవితం వెయిట్ చేస్తున్నది ఆ రాజ్యంలో. ఎందుకంటే అక్కడికి వెళ్ళగానే నీకు సంతోషము సమాధానమునకు కారణమైన విషయాలు నీకు బోధించబడతాయి. ఆనందకరమైన సమాధానకరమైన జీవితము అక్కడ ఉంటుంది. అక్కడ నువ్వు మంచి వ్యక్తి అవుతావు. ఆ రాజ్యంలోకి వెళ్ళిన వాడు మంచి వ్యక్తి అయ్యి ఏమవుతాడంటే, నశించడు. ఇంకా నేను చెప్పేది జాగ్రత్తగా వినాలి అందరూ, ఎందుకంటే ప్రభువారు నాకు ఒక మెసేజ్ ఇచ్చి ఇక్కడికి పంపారు. ఆన్లైన్లో వింటున్న వారి కోసం కూడా నేను చెప్తున్నాను, మన జీవితాన్ని మనం అర్థం చేసుకోవడానికి యేసు ప్రభువారు వచ్చారు, అంతకంటే ఏం లేదు. ఆయన ఒకటే చెప్పాడు, బాబు ఈ లోకంలో నువ్వు నశిస్తావు, బాబు ఈ లోకానికి ఒక అధికారం ఉన్నాడు, బాబు ఈ లోకంలో నువ్వు దుర్మార్గము, దుష్టత్వము, అసూయ, పగ, కుళ్ళు, కుట్ర, స్వార్థము, ఇవి తప్ప ఏవి నువ్వు సాధించలేవు. ఈ లోకంలో ఉన్నవే ఇవి, ఇవే నువ్వు సాధించేది, ఇంతకంటే నువ్వేవి సాధించలేవు. చివరికి నశించిపోతావు, చివరికి మట్టిలో మట్టి అయిపోతావు, అంతే. ప్రభువారు చెప్తుంది, ఇప్పుడు నేను ఈ మెసేజ్ చెప్పడానికి వచ్చానండి మీ అందరికీ. నేను ఏం చెప్తున్నానంటే, ప్రభువారు ఈ జీవితం చూడు ఎంత బాగుందో, ఈ కళ్ళు చూడు ఎంత బాగున్నాయో, ఈ నోరు చూడు ఎంత బాగుందో, ఈ కాళ్ళు చూడు ఎంత చకచగా పరిగెత్తున్నాయో, మనం ఎంత చక్కగా ఆటలు ఆడుతున్నామో, పాటలు పాడుతున్నాము, అద్భుతంగా జీవిస్తున్నాం, ఎంత మంచి ఫుడ్ తింటూ ఆహా ఓహా అని లొట్టలేస్తున్నాం, ఇది ఇది ఎంత మంచి జీవితం, ఇది నశించిపోవటం నీకు ఇష్టమా? ఈ లోకంలో ఇలాంటి మంచి బాడీ ఉంటే నశించిపోతుంది. ఎవరు చావాలని కోరుకోదు, అందుకే అందరూ హాస్పిటల్స్కి వెళ్తారు. ఎవరు చావాలనుకోరండి. మరి అదే ప్రభువారు అంటారు, నేను కూడా నిన్ను చంపాలనుకుంటున్నా, నిన్ను బతికించాలనుకుంటున్నాను నువ్వు ఇక్కడికి వస్తే, దేవుని రాజ్యం చేరితే. ఆ రాజ్యంలో
ఉంటేనే నీకు లైఫ్ ఉంటుంది, లైఫ్లో లైఫ్ ఉంటుంది. ఈ జీవితం పొందుకున్నందుకు ఒక వాల్యూ ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు దేవుని రాజ్యానికి ప్రభువారు పిలుస్తున్నారంటే ఎందుకు పిలుస్తున్నారు? అక్కడ కొన్ని ఆజ్ఞలు ఉంటాయి, ఆ ఆజ్ఞల కింద జీవిస్తే నువ్వు బెటర్ పర్సన్ అవుతావు. ఏమంటే వీళ్ళు బెటర్ పర్సనా కాదా చూడండి. నీ పొరుగు వారిని దగ్గర దేన్ని ఆశింపవద్దు, మంచి పర్సనా కాదా? నీ అబద్ధ సాక్ష్యం చెప్పొద్దు నీ పొరుగు వారిని. బెటర్ పర్సన్ అవుతాడు ఆవిడ. దొంగతనం చేయొద్దు, వ్యభిచారం చేయొద్దు, నరహత్య చేయొద్దు, తల్లిదండ్రులను సన్మానించదు, మంచి వ్యక్తి అవుతాడా ఆవిడ? ఆలోచించండి మీరే. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు ఒక దేశంలోకి వెళ్తున్నావంటే, నేను అమెరికా ఇప్పుడు వీడియోలు చేస్తున్నారు, కుర్రవాళ్ళు కెనడాకి వెళ్ళి యుఎస్ఏ వెళ్ళి ఇక్కడికి రాగానే బాగా చలిగా ఉంది, ఇక్కడ అంతా సిస్టమేటిక్గా ఉంది, నైట్ కూడా మనం తిరగచ్చు, కానీ ఎవడ పడితే వాడు వస్తున్నాడు, నా సైకిల్ లాక్కునే నాది అని చెప్తున్నాడు, నా సైకిల్ లాక్కుని నాకు ఇవ్వమంటే కత్తిట్టు చూపించాడు నాకు అని వీడియోలు చేస్తున్నాడు. అది ఆ కంట్రీ, ఆ కంట్రీ రూల్స్, ఆ కంట్రీ పద్ధతులు అక్కడ ఉంటాయి. ఏ కంట్రీలోకి వెళ్తే ఆ కంట్రీ పద్ధతులు ఉంటాయండి. అదవుతుందా? మీరు ఏ దేశానికైనా వెళ్ళొచ్చండి. ఈ రోజున సమాజంలో చక్కగా చదువుకొని పాస్పోర్ట్ తీసుకొని వీసా తీసుకొని చదువుకోవటానికి వెళ్ళండి అని. కానీ గమనించండి, ఆ దేశ పరిస్థితులు వేరు, మన దేశ పరిస్థితులు వేరు. అలానే ప్రభువారు ఏమంటున్నారంటే, ఈ లోకానికి ఒక పరిస్థితి ఉంది, నా రాజ్యానికి ఒక పరిస్థితి ఉంది. నువ్వు నా రాజ్యం చేరినప్పుడు నువ్వు మనిషి అవుతావు. నా రాజ్యంలో ఉండే ఆజ్ఞలు ఎలా ఉన్నాయి? నువ్వు వ్యక్తి అవుతావు, నీ పొరుగు వారిని ప్రేమిస్తావు, నీకు దుష్టత్వం పోతుంది, నీ లైఫ్ టెంపరీ నుంచి శాశ్వతం అవుతుంది, నీకు నశించిపోయే బాడీ కట్ చేయబడి జీవించే బాడీ ఇవ్వబడుతుంది, మంచితనం ఏర్పడుతుంది. ఎందుకండి ఈ లోకంలో అందరూ చెడ్డగా ఉంటారు అంటే, చెడ్డగా ఉండటం తప్ప వేరే మార్గం లేదు కాబట్టి. వాడు అంటాడు, నేను మంచిగా ఉంటే ఈ లోకం నాకు మంచి చేయటం లేదు, ఈ లోకమే నన్ను చెడ్డోడిని చేసిందని చెప్తారు కొంతమంది. ఒకడు ఒక మంచి స్టూడెంట్ ఉన్నాడండి, కాపీలు కొట్టకుండా చక్కగా చదువుదాం అనుకున్నాడు, అడుగుతుందా? కానీ ఆ స్కూల్లోకి వెళ్ళిన తర్వాత నిజాయితీగా రాసినందుకేమో గోడ కుర్చీ చేయించారు. ఏమండి, ఒకడు కాపీలు రాసి ఎక్కువ మార్కులు తెచ్చుకున్నందుకేమో వాడు పొగిడి వాడికి అవార్డు ఇచ్చారు. ఇప్పుడు ఆ వ్యక్తి కుర్రాడి మనసులో ఏం పడుద్దో మీరు చెప్పండి. ఎలాంటి ఆలోచన పడుద్దు? నేను స్వతహాగా నిజాయితీగా ఉన్నందుకు నాకు గోడ కుర్చీయా? వాడంతా కాపీలు రాసి దొంగడు వాడు, వాడి సంగతి నాకు తెలుసు, అందరికీ తెలుసు, వాడికేమో అవార్డా? వింటున్నారా? అప్పుడు ఆ పిల్లవాడు అనుకుంటాడు, మంచిగా ఉండి లాభం లేదయా ఈ ప్రపంచంలో? లాభం లేదు, నేను కూడా కాపీలు కొడతా, నేను కూడా వాడికిలాగా వెళ్తా అని మారిపోతారు. ఈ లోకం నిన్ను మంచివాడిగా ఉండనివ్వదు, ఈ లోకం నిన్ను తెలివిగలవాడి కానిదండి, ఈ లోకం నిన్ను న్యాయవంతుడిగా ఉండనివ్వదు. అదేగా చెబుతుంది నేను, ఈ లోకంలో ఉన్నవాడు నశించిపోతాడు. అర్థమవుతుందా? మెంటాలిటీని మార్చేసి భయంకరమైన వ్యక్తిగా తయారు చేసి వాడిని తొందరగా నశింపజేస్తాడు అపవాది, ఈ లోకాధికారి. మనల్ని ప్రేమించని తండ్రి కింద బతకడం చాలా కష్టం అండి. ఏమండి, ఏ హాస్టల్ వార్డెన్ అయితే పిల్లల్ని ప్రేమించట్లేదో, ఏ ముఖ్యమంత్రి అయితే తన రాష్ట్ర ప్రజల్ని ప్రేమించట్లేదో, ఏ తండ్రి అయితే తన పిల్లల్ని ఇష్టపడలేదో, అలాంటి వారి కింద ఏ వ్యక్తులు కూడా బాగుపడరు, నశించిపోతారు. ఎంతమందికి అర్థమైంది నేను చెప్పిన విషయం? మన అధికారి ఎవరైతే ఉన్నారో, మన ఓనర్ ఎవరైతే ఉన్నారో, మన తండ్రి ఎవరైతే ఉన్నారో, మన యజమాని అయితే ఎవరైతే ఉన్నారో, వాళ్ళు మంచి వ్యక్తి అయి ఉండాలి, న్యాయవంతుడై ఉండాలి, అప్పుడే మనం బాగుపడతాము. అయితే అన్ఫార్చునేట్లీ దిస్ వరల్డ్ ఈజ్ అండర్ ఎ బ్యాడ్ పర్సన్, డెవిల్, డెవిల్ కింద ఉన్నదండి. అడుగుతుందా? డెవిల్ కింద ఉన్నది కాబట్టి అందరు చిన్న చిన్న డెవిల్స్ అయిపోతున్నారు.
ఏమండి చిన్న చిన్న అందరు డెవిల్స్ అయిపోతున్నారండి, డెవిలిష్ మెంటాలిటీ, సైకో మెంటాలిటీ. ఎంత దారుణమైన పరిస్థితికి వచ్చాడు, దొంగే దొంగ దొంగ నడుస్తున్నాడు, దొంగ దొంగే దొంగ దొంగ నడుస్తున్నాడు, సైకోయే సైకో సైకో నడుస్తున్నాడు, దుర్మార్గుడే దుర్మార్గుడు దుర్మార్గుడు అంటున్నాడు. చూసారా ఎంత దారుణమైన పరిస్థితుల్లో ఈ లోకం వెళ్ళిపోతుందో మీరే ఆలోచించుకోండి ప్రియ దేవుని బిడ్డలారా. అందుకే యేసుప్రభు వారు ఏం చెప్తున్నారు తెలుసా, నువ్వు నా ఎన్విరాన్మెంట్లోకి వచ్చేంత వరకు నువ్వు బాగుపడవయ్యాలి, నువ్వు నా ఎన్విరాన్మెంట్లోకి రావాలి. ఐఎమ్ సెండింగ్ మై సన్ యోషువా టు దిస్ వరల్డ్ అండ్ హీఈస్ ఓపెనింగ్ అ సిటిజన్షిప్ టు దిస్ కంట్రీ. దట్ కంట్రీ హ్యాస్ అ డిఫరెంట్ లా. హలో, ఎంతమందికి అర్థమైంది? తండ్రి అని దేవుడు అంటున్నాడు, ఈ లోకంలో ఉన్న వారిని నేను రక్షించడానికి సంకల్పించాను, నా కుమారుడిని పంపుతున్నాను, నా కుమారుడు వచ్చి మీకు డోర్ ఓపెన్ చేస్తాడు. ఏంటి దేనిలోకి? నా రాజ్యంలోకి రావటానికి. మీరు ఆ రాజ్యంలోకి వస్తే ఆ రాజ్యంలో ఒక చట్టం ఉంది, దాన్ని ఫాలో అవ్వాలి. మీరు మంచి వ్యక్తులు అవుతారు, మీరు నశించిపోకుండా ఉంటారు, జీవంతో ఉంటారు, ఆనందంతో ఉంటారు, నీకు శాంతి మార్గము అర్థమవుతుంది. లేకపోతే నువ్వు వైలెన్స్తో వెళ్ళిపోతావు, కుళ్ళుతో వెళ్ళిపోతావు, తగాదలతో వెళ్ళిపోతావు, అబద్ధాలతో బతుకుతావు, ఎవరిని నమ్మలేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోతావు. భయంకరం అండి, భయంకరం. ఏంటి నేను మీ అందరికీ నిజాలు చెప్పమంటారా, ఎడ్యుకేషన్ సిస్టమే ఎడ్యుకేషన్ మనిషికి అందనీయకుండా చేస్తుంది. మీరు నమ్మండి నమ్మకపోండి, ఏంటి ఎడ్యుకేషన్ సిస్టమే మనిషికి ఎడ్యుకేషన్ ఇవ్వకుండా చేస్తుంది. ఇంకోటి చెప్పమంటారా, హెల్త్ కేర్ లేకపోతే ఆరోగ్య వ్యవస్థే మనిషికి ఆరోగ్యం లేకుండా చేస్తుంది. హలో, ఎంతమందికి అర్థమవుతుంది? మళ్ళీ ఇంకోటి ఉద్యోగాలు అంటున్నారు చూసారా, ఉద్యోగాల్లోనే నిజమైన బానిసత్వం ఉంది. ఉద్యోగ వ్యవస్థ ఏదైతే ఉందో మనిషిని బానిసను చేస్తున్నది. ఏమండి ద సాలరీ దట్ యు ఆర్ గెటింగ్ ఈజ్ అ వాట్ ఇట్స్ అ స్లావరీ. అవునండి, మీకు తెలుసో తెలియదు అది ఒక మందు అంట, అది ఒక డ్రగ్. ఒక వ్యక్తి అన్నాడు, ద సాలరీ దట్ యు ఆర్ గెటింగ్ ఈజ్ అ డ్రగ్. డ్రగ్ అంటే మందు, డ్రగ్స్ తీసుకుంటారు ఆ డ్రగ్ మందు. చూసారా ఏం చేస్తున్నారు అపవాది, నువ్వు ఏ ఆహారం తింటున్నావు అది నీకు విషం చేస్తున్నాడు. ఏ ఆరోగ్యం కోసం నువ్వు వెళ్తున్నావో వాళ్ళు ఆరోగ్యం కాదు అది, నిన్ను అనారోగ్యంగా ఉంచడానికి ఏర్పాటు చేయబడిన ఒక డిజైన్ అది. ది హాస్పిటల్స్ దట్ యు ఆర్ లుకింగ్ అట్ దట్ యు గోయింగ్ టు, దీస్ హాస్పిటల్స్ ఆర్ డిజైన్ ఇన్ సచ్ ఎ వే టు కీప్ యు అన్హెల్దీ బికాస్ ఇట్స్ అ బిజినెస్. ఇది సీక్రెట్. యేసుప్రభు వారు చెప్తున్నారు. యేసుప్రభు వారు ఒకసారి దేవాలయం దగ్గరకు వచ్చాడండి, దేవాలయం దగ్గరకు వచ్చి అక్కడ మరి డబ్బులు అవన్నీ అమ్మకాలు అవన్నీ చూస్తాడు, కోపం వచ్చు దానికి, తిడతాడు. దేవుని మందిరాన్ని ఆలయాన్ని దొంగల గుహగా చేశారు కదరా అంటారు, అన్ని పడగొడతాడు, దొంగల గుహగా చేశాడు. ఏమండి ఈ లోకము దొంగల గుహ కాబట్టే ప్రభువారు ఆ దేవాలయాన్ని పడగొట్టి మళ్ళీ 3 రోజుల్లో కడతారన్నాడు. ఇప్పుడు ఎవరైనా దేవాలయాన్ని కూలుస్తానంటే మన కోపం రాదా అండి? అంతే కదా, యేసుప్రభు ఆ రోజు దేవాలయాన్ని నేను కూల్చేస్తాను మళ్ళీ 3 రోజులు కడతానన్నాడులే, అది పట్టించుకోవాళ్ళు, ముందు కూలుస్తానన్నాడుగా అది పట్టించుకున్నారు. అరే వీడు టెర్రరిస్ట్ రా అనుకున్నారు. వాళ్ళు ఏం డిసైడ్ చేశారు తెలుసా, ప్రజలందరి కోసం బాగు కోసం ఒక మనిషి చనిపోవటం మేలు అన్నారు. అంటే వీళ్ళందరూ చెడిపోకుండా ఈయన చెడగొడుతున్నారు కాబట్టి ఈయన వీళ్ళందరూ చెడిపోకుండా ఉండటానికి ఈయన తీసేద్దాం, అది వాళ్ళ ప్లాను. హిట్లర్ లాంటి ప్లాన్ అనమాట. హిట్లర్ అన్నాడు మా జర్మన్ కంట్రీ మా యూరోప్ బాగుపడాలంటే ఇందులో ఒక్క యూదుడు కూడా ఉండకూడదు, యూదులందరూ చచ్చిపోవాలన్న. అందుకే 6 కోట్ల యూదులను చంపేశాడు వాడు ఆ రోజుల్లోనే, 1944 ఆ ప్రాంతంలో 6 కోట్ల యూదులు అంటే ఒకళ్ళండి ఇద్దరండి ఇద్దరండి ఏమండి మన ఆంధ్రప్రదేశ్లోనే 5 కోట్ల జనాభా ఉన్నారు, వాడు ఆ రోజుల్లోనే 6 కోట్లను చంపేశాడు. ఎక్స్క్యూజ్ మీ, అర్థమవుతుందని చెప్పేది ప్రియ దేవుని బిడ్డలారా, జ్ఞానము తెలుసుకోండి, అర్థం చేసుకోండి.
ఈ రోజున ఈ లోకములో నుండి నువ్వు బయటపడకపోతే యూ విల్ రిగ్రెట్. నువ్వు మంచి వ్యక్తి కాలేవండి, నువ్వు బెటర్ పర్సన్ కాలేవు. అసలు నేను చెప్పే మంచి మాటలు కూడా అర్థం కావండి. రండి ఒక నిమిషం. ఒక వ్యక్తి నీకు మంచి బోధిస్తే అది నీకు చెడులాగా ధ్వనించుంది. యూ డోంట్ హ్యావ్ ఎ కెపాసిటీ టు కాంప్రిహెండ్ ద థింగ్స్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ఉన్న సాతాను సమాజం నిన్ను చెడగొడుతుంది. సాతాను సమాజము నిన్ను చెడగొడుతుంది. సాతాను సమాజానికి నీతి ఉండదు, జాతి ఉండదండి. నీతి నియమం ఉండదు, సిగ్గు లజ్జ ఉండదు, ఏముండదండి. జాగ్రత్తగా గమనించాలి. ప్రకటన గ్రంథము 2:9 మీరు ఈ లోకంలో నుంచి బయట పడకపోతే మీరు మంచి వ్యక్తి కాలేరు, మంచి మార్గం మీకు తెలియదండి. ప్రకటన గ్రంథము అందరు తీయండి, 2:9 2:9 నీ శ్రమను నీ దరిద్రతను నేను ఎరుగుదును, అయినను నీవు ధనవంతుడవే. ఎవరిని అంటున్నాడు? దేవుని బిడ్డలను అంటున్నారు. మీరు ఈ లోకంలో పేదరికంలో ఉన్నారు, అయితే నువ్వు కష్టపడుతున్నావు, ఓకే, న్యాయంగా కష్టపడుతున్నావు, ఓకే, నువ్వు నిజంగా ధనవంతుడివే పరలోకరాజ్య సంబంధం ప్రకారం. తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వారి వలన. వీళ్ళే నిజంగా దేవుని బిడ్డలు కాదు, వీళ్ళు నిజంగా దేవుని రాజ్య పౌరులు కారు, వీళ్ళు యూదులు కాదు, కానీ యూదులని చెప్పుకునే సాతాను సమాజం, సాతాను సంఘం. సమాజం అంటే సంఘం. సాతాను సంఘం వలన, వారి వలన నీకు కలుగు దోషణ నేను ఎరుగుదును. వాళ్ళు నిన్నేమంటున్నారో నేను కనుక్కుంటాను, నాకు తెలుసు. ఏమండి, మన గురించి ఎవరికి ఏం తెలియదండి, కానీ ఎవరో ఒకళ్ళు కట్టు కథ పెట్ట కథ చెప్తే నమ్మేస్తారు. ఏమండి ఈ లోకంలో, ఎందుకంటే మన చిన్న పేటలోనే మన గురించి ఎవరికి తెలియదు. అయినా సరే ఎవడు పడితే ఏది పడితే అది అనుకుంటారు. అర్థమవుతుందా? వాళ్ళకి ఒక వ్యక్తిని తెలుసుకోవాలంటే వాళ్ళతో 6 నెలలన్నా గడపాలి, వాళ్ళు మన మధ్య ఉండాలి, వాళ్ళతో కాలం గడిపితే కదా వాళ్ళు ఎలాంటి వ్యక్తిలో తెలుసుకోవటానికి. ఏమండి నా దృష్టిలో పనికిమాలినోళ్ళు ఎవరంటే, ఆలు లేదు చూలు లేదు అంటే ఏమీ తెలుసుకోకుండా ఒక వ్యక్తి పైన అభిప్రాయం వెళ్ళగప్పి వాడంటే వాడికంటే వెదవి ఇంకెవడు ఉండడండి. నువ్వు ఒక వ్యక్తిని పరిశీలించి వాడితో కలిసి జీవించి కొంత సమయం గడిపి కొంతకాలం జీవించిన తర్వాత ఒక అభిప్రాయం ఆ వ్యక్తి గురించి చెప్పాలి. లేకపోతే ఏమని చెప్పాలి? ఆ వ్యక్తి నాకు పరిచయం లేదయ్యా, నేనేమి జడ్జిమెంట్ అతని మీద చెప్పలేను అనాలి. కానీ ఎంత బెటర్ పర్సన్ ఇక్కడ మనం చూడడం అదే కదా అంటుంది. అడుగుతుందా? ఈ యొక్క సమాజంలో సాతాను సమాజం ఉంది కాబట్టి, సాతాను సంఘం ఉంది కాబట్టి మనుషులు ఎంత గొప్ప తెలివితేటలు ఉంటారని నేను చెప్తున్నా. ఐఎమ్ క్రిటిసైజింగ్ బికాజ్ ది సాటానిక్ వరల్డ్ ఆర్ సాటానిక్ సంఘం, సమాజం. అడుగుతుందా? దాని వలన మనుషుల్లో ఏర్పడిన తెలివి తక్కువతనం, గుడ్డితనం వలన వాళ్ళు అట్లా తయారైపోయారు అని చెప్తున్నాను నేను. వాళ్ళు గుర్తించే పరిస్థితుల్లో లేరు. ఇంకొక వచనం చూడండి, 3:9 యూదులు కాకయే తాము యూదులమని అబద్ధమాడి సాతాను సమాజపు వారిని ఒప్పించదను, వారు వచ్చి నీ పాదములు ఎదుట పడి నమస్కారము చేసి ఇదిగో నేను నిన్ను ప్రేమించదనని తెలుసుకున్నట్లు చేసేదను. ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఏం కనబడుతుంది మనకి? సాతాను సమాజం అనేది ఉంది. నేను అదే అంటూ 4వ శతాబ్దంలో తయారైంది ఆ మతం, అదే అంటున్నాను నేను. దేవుని వాక్యంలో లేనివి వాళ్ళు బోధిస్తూ ఉంటారు, దేవుని వాక్యంలో లేనివి వాళ్ళు చేస్తూ ఉంటారు. దేవుని వాక్యంలో ఇల్లు కట్టేటప్పుడు ఏం చేయమనుంది? ఇల్లు కట్టేటప్పుడు ఎవరిని పిలవమనుంది? దేవుని వాక్యంలో ఇల్లు కట్టిన తర్వాత ఎవరిని పిలవమనుంది? దేవుని వాక్యంలో ఏ పండుగలు పాటించమంది, ఏ పద్ధతులు పాటించమని ఉంది?
సరే దేవుని వాక్యం నీది కాదన్నప్పుడు నువ్వు ఏదైనా పాటించుకోవచ్చు. అయితే దేవుని బైబిల్లో ఉన్న బిడ్డలుగా నువ్వు చెప్తూ దేవుని వాక్యాన్ని నువ్వు ఫాలో అవ్వబోతే నిన్ను సాతాను సమాజానికి ఏ సమాజం అనాలి? ఏ సమాజం అనాలి? మరి అర్థమవుతుందా? ప్రభువారు అన్నారు, మేము పిల్లన గ్రోమిని ఊదితిమి గాని మీరు నాట్యమాడరైతిరి. అంటే ఏంటి తెలుసా? ఐ హావ్ బ్రాట్ యు ఎ వెరీ గుడ్ మెసేజ్, వెరీ ఇంటెలిజెంట్ మెసేజ్, వెరీ అండర్స్టాండబుల్ మెసేజ్, బట్ యు ఆర్ నాట్ పేయింగ్ అటెన్షన్. నేనెంత విలువైన జ్ఞానయుక్తమైన వివేకమైన మెసేజ్ని నీ ముందుకు తీసుకొస్తే మీరు దాన్ని గ్రహించకపోతిరి, మీరు దాన్ని నిర్లక్ష్యము చేసితిరి. అందుకే ప్రభువారు ఏమన్నారు? పరిశుద్ధమైన దాన్ని పందులకు పెట్టకూడి, కుక్కలకు పెట్టకూడి. అండి, పందులు ఎదుట ముత్యాలు వేయకుడి, పరిశుద్ధమైన దాన్ని కుక్కలకి పెట్టకూడి అని ప్రభువారు చెప్పేశారు. ఎందుకంటే ముత్యాలు విలువ పందులకేం తెలుసు, పరిశుద్ధమైన ఆహారం విలువ కుక్కలకేం తెలుసు. అర్థమవుతుందా నేను చెప్పేది? సో చాలా మందికి ఈ రోజున అర్థం కావట్లేదండి. ఈ లోకము దేవుని లోకము కాదు, దీనికి అపవాది ఉన్నాడు అధికారిగా. అయితే దేవుడు దీన్ని ఆక్రమించేసుకుంటున్నాడు దేవుని కుమారుని ద్వారా. అయితే ఎక్కువ సమయమేం తీసుకోవట్లేదు, ఆయన దృష్టిలో చాలా తక్కువ సమయమే తీసుకుంటున్నాడు, మనకే ఎక్కువ సమయంలాగా అనిపిస్తూ ఉన్నది. నేడో రేపో యేసు ప్రభువారు రానై ఉన్నాడు. ఏమండి, ఈ రాజ్యములన్నీ ఆయన ఆక్రమణ చేసుకోబోతున్నాడు, రాయబడి ఉంది. అయితే మనం ఎక్కువ సమయంలాగా అనిపిస్తూ ఉంది, లేదు చాలా తక్కువ సమయమే. అప్పటి వరకు మీరేం చేయాలో తెలుసా? ఇగో రెండో అధ్యాయంలోకి రండి, మళ్ళీ రెండో అధ్యాయము ప్రకటన గ్రంథము 2:13. సాతాను సింహాసనం ఉన్న స్థలములలో, సాతాను సింహాసనం ఉన్న స్థలములో జాగ్రత్త గమనించండి, నీవు కాపురం ఉన్నావని నేను ఎరుగుదును. మరియు సాతాను కాపురం ఉన్న ఆ స్థలములో నాయందు విశ్వాసయ్యుండి నన్ను గూర్చి సాక్షి అయిన అంతిపై అనువాడు మీ మధ్యను చంపబడిన దినములలో నీవు నా నామము గట్టిగా చేపట్టి నా అందరి విశ్వాసమును విసర్జింపలేదని నేను ఎరుగుదును. ఎంత మాట! ఇందులో ఇన్ఫర్మేషన్ ఏంటంటే ప్రస్తుతం ఈ లోకము దేవుంది కాదు, అపవాదిది. వాని స్థలములో వాడి సింహాసనం వేసుకుని కూర్చున్నాడు ఇక్కడ. వాని స్థలములో మనం దేవుని బిడ్డలు అయ్యాము. ఎలా అంటే అంబాసిడర్స్ అంటారు వాళ్ళని. ఏమండి, అమెరికాలో ఇండియన్స్ వెళ్ళి ఉండటానికి అఫీషియల్గా అంబాసిడర్ అయితే అక్కడ ఉంటాం. ఇప్పుడు మనం క్రీస్తు అంబాసిడర్స్గా ఈ లోకంలో ఉంటున్నాము. ఈ లోకానికి దిశ దశ చూపించటానికి ప్రభువారు మనల్ని ఏర్పరచుకున్నారు. ఏమండి, ఏమంటున్నాడు? సాతాను సింహాసనం ఉన్న స్థలముల్లో నువ్వు కాపురం ఉంటున్నావు, గుర్తుపెట్టుకో. అర్థమవుతుందా? మరియు ప్రభువారు నిన్ను ప్రొటెక్ట్ చేస్తున్నారు, ఆల్వేస్ నిన్ను ప్రొటెక్ట్ చేస్తున్నారు. తన యొక్క గవర్నమెంట్ ద్వారా మనల్ని ప్రభువారు ప్రొటెక్ట్ చేస్తున్నారు. అర్థమవుతుందా నేను చెప్పే విషయాలు మీ అందరికీ? సో కాబట్టి జీవితం మంచి తనముతో జీవించాలని ఎవరైతే అనుకుంటున్నారో వారి సాతాను కాపురం ఉన్న స్థలాన్ని విడాల్సిందే. అదే యేసుప్రభువారు చెప్పాడు, మీరు నా యొద్దకు రాకపోతే మీరు మీ పాపంలోనే ఉండి నశించిపోతారు. మీ పాప కార్యాలు, మీ పాప పద్ధతులు, మీ పాప పండుగలు, మీ పాపపు ఆనందాలు ఇవన్నీ మీరు అనుభవించి అక్కడే నశించిపోతారు అని చెప్తున్నాడు ప్రభువారు. సో సాతాను సింహాసనం ఉన్న స్థలంలో మనందరం కాపురం ఉంటున్నామని గుర్తుపెట్టుకొని దేవుని యొక్క మార్గంలో దేవునికి లోబడి చక్కగా జీవించాలి. దేవుని ప్రొటెక్షన్ మనకి ఎప్పుడూ ఉంటుంది. మీరు నేను దేవుని యొక్క రాజ్యంలోకి రావాలి, అదే యేసుప్రభువారు చెప్తుంది. అక్కడికి వచ్చేంత వరకు మీరు బెటర్ పర్సన్ అవ్వలేరు, పైగా మీ జీవితం మీది కాదని ఎప్పటికీ తెలుసుకోలేరు. ఇప్పుడు యేసుప్రభువారు ఏ శుభవార్త చెప్పారో దాని గురించి మనం గమనిద్దాం. ఏ శుభవార్త చెప్పారో చూపిస్తాను చూడండి, మత్తయి శుభవార్త 4:17. Matthew 4:17. వాక్య ధ్యానం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మీ కళ్ళతో మీరు చూసి తెలుసుకోండి యేసుప్రభువారు చెప్పిన శుభవార్త ఏమిటి అని.
Matthew 4:17. అప్పటి నుండి యేసు పరలోకరాజ్యం సమీపించి ఉన్నదని సమీపించినది కనుక మారు మనసు పొందుడని చెప్పుచూ ప్రకటింప మొదలుపెట్టెను. దేవుని రాజ్యము సమీపించి ఉన్నది అని చెప్పుతూ ప్రకటింప మొదలుపెట్టాడు అనమాట. సో దానికి వెళ్ళటానికి మీరు మారు మనసు పొందండి అని చెప్తూ మొదలెట్టాడు అనమాట. 23వ వచనం కూడా చూడండి, యేసు వారి సమాజ మందిరములో బోధించుచు దేవుని రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటించుచు ప్రజలలోని ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచుచు గలలయందంతటి సంచరించెను. చూడండి, ఈ లోకంలో ఎవరైనా ఎలా అయినా బతకచ్చండి. ఏముందండి, దొంగతనం చేసి బతికేవాళ్ళు లేరా? అబద్ధాలు చెప్పి బతికేవాళ్ళు లేరా? ఏదైనా చిన్న చిన్న పనులు చేసుకుని బతికేవాళ్ళు లేరా అండి? బతకడం పెద్ద విషయమా అండి ఈ రోజుల్లో? చెప్పండి, ఏ రోజుల్లో అయినా బతకడం పెద్ద విషయం కాదు. ఒకవేళ కరువు రాకపోతే, ఒక్కొక్కసారి కరువులు వచ్చాయి, ఏ పని కూడా ఉండేది కాదు. కరువు అండి, భయంకరమైన కరువు అడుగుతుందా? విపరీతమైన కరువు, తినడానికి అంటే పంటలు పండవు, ఏమి దొరకదు అనమాట. అలాంటి పరిస్థితి కాకుండా ఉంటే ఒక వ్యక్తి ఎలా అయినా బతకచ్చు, చిన్న చిన్న పనులు చేసుకుంటూ బతకచ్చు. అదే పెద్ద విషయం కాదు, బతకడం పెద్ద విషయం కాదండి, కానీ జ్ఞానం తెచ్చుకోవడం పెద్ద విషయమే, అర్థం చేసుకోవడం పెద్ద విషయమే, నాలెడ్జ్ రావడం పెద్ద విషయమే, తెలివితేటలు రావడం పెద్ద విషయమే, ఒక వ్యక్తి మంచోడు అవడం పెద్ద విషయమే. మీకు చెప్తున్నా వినండి, ఒక వ్యక్తి మంచోడు అవ్వాలంటే అది ఒక పెద్ద కోర్స్ అండి, దాన్ని చదివితే కానీ మంచోడు అవడు. బైబిల్ కోర్స్ పెద్దది. చెడ్డోడు అవడానికి ఏ కోర్సు లేదు, చెడిపోవడానికి ఏ పనులు పెడితే ఆ పనులు చేయొచ్చు, కానీ మంచోడు అవడానికి పెద్ద కోర్స్ అండి అది, దాన్ని చేయాలి. ఏమండి, రన్నింగ్ రేస్లో ఓడిపోవడానికి ఏం చేయాలి? పెద్ద కష్టపడాలా చెప్పండి? రన్నింగ్ రేస్లో ఓడిపోవడానికి ఏం చేయాలి? ఎందులో అయినా ఓడిపోవడానికి ఏం కొంత కష్టపడిన అవసరం లేదు. అర్థమవుతుందని చెప్తుంది, అయితే గెలవాలంటే మాత్రం కష్టపడాలి. గెలవాలంటేనే కష్టపడాలి. రన్నింగ్ రేస్లో అందరికంటే ముందుకు రావాలంటే ఒక ట్రైనింగ్ ఉండాలి, ఒక పరిగెత్తే వాళ్ళు ఉండాలి, బాగా పరిగెత్తాలి, కాళ్ళు బలంగా ఉండాలి, చాలా అద్భుతంగా నువ్వు ట్రైనింగ్ తీసుకొని ముందుకెళ్ళాలి. అలానే దేవుని రాజ్యంలోకి నువ్వు ప్రవేశిస్తేనే ఒక మంచి వ్యక్తివి అవుతావు, నీతిమంతుడు అవుతావు, న్యాయవంతుడు అవుతావు, నీ దుర్మార్గతను వదిలించుకుంటావు, నీ జీవితంలో ఉన్న చెడుని ఆ యొక్క దుష్టత్వాన్ని తొలగించుకుంటావు, లేకపోతే కుదరదు. అంత ఈజీ కాదు, అంత ఈజీ కాదు. ఆల్రైట్. సో అలాగే యేసుప్రభు వారు ఏమంటున్నారంటే, మీరు మారు మనసు పొంది దేవుని రాజ్యంలో ప్రవేశించండి. అంటే ఏంటి, నువ్వు నీతిగా అవ్వాలని కోరుకొని దేవుని రాజ్యంలోకి రా, నువ్వు పరిశుద్ధుడు అవ్వాలని కోరుకొని దేవుని రాజ్యంలోకి రా. ఇక్కడికి వచ్చి నువ్వు నీతిమంతుడు పరిశుద్ధుడు కాకపోతే మళ్ళీ వెనక నెట్టేస్తాడు ప్రభువారు. నీకు ఆశ దానిపైన ఉండాలి. అర్థమవుతుందా? ఎంతమందికి అర్థమవుతుందండి నేను చెప్పే విషయాలు? ఇప్పుడు లూకా శుభార్తలో Luke 4:43 4:43 లూకా, ఆయన నేను ఇతర పట్టణంలోనూ దేవుని రాజ్య సువార్తను ప్రకటింపవలను, ఇందు నిమిత్తమే నేను పంపబడితేనని వారితో చెప్పారు. సింపుల్ అండి, యేసుప్రభు ఒకటే మాట అంటున్నారు. చూడండి, 30 సంవత్సరాలు వెయిట్ చేసింది నేను దీనికోసమే, ఈ శుభవార్త మీ అందరికీ చెప్పాలి. ఆయనకు 30 సంవత్సరాల వయసులో ఈ శుభవార్త చెప్తాం మొదలెట్టాడు. ఇంతకాలం నేను వెయిట్ చేసింది దీనికోసమే. ఐ వాంట్ టు ప్రీచ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఎ న్యూ ఎన్విరాన్మెంట్ హ్యాస్ కమ్ ఫర్ యూ మ్యాన్. ఇట్ విల్ డెలివర్ యూ ఫ్రమ్ ద ఆల్ కైండ్స్ ఆఫ్ వీక్నెస్. నన్ను అడిగితే ఇంకొక విషయం చెప్తాను. ఇందాక ఏం చెప్పాను, ఈ లోకంలో జీవించడం పెద్ద విషయం కాదు, అబద్ధాలు ఆడి కూడా జీవించవచ్చు, చిన్న చిన్న పనులు చేసుకుని కూడా జీవించవచ్చు, దొంగతనం చేసి కూడా జీవించవచ్చు, ఎలా జీవించవచ్చు. ఇప్పు ఇంకో విషయం చెప్తున్నాను, జాగ్రత్త వినండి. ఈ లోకంలో నీతిగా మంచితనంగా జీవించటానికి కుదరన పని. నువ్వు దేవుని రాజ్యంలో చేరితేనే అది సాధ్యమవుతుంది. ప్రభువారు అందుకే వచ్చారు. నువ్వు మారు మనసు పొందలే, అసలు మారు మనసు పొందాలన్న ఆలోచన కూడా నీకు రాదు. సాతాను కాపురం ఉండే స్థలముల్లో నువ్వు ఉంటున్నావు. ఏమండి, నాకు తెలుసండి ఎంతమంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని చెడగొడుతున్నారు. అడుగుతుందా, పిల్లల్ని చెడగొడుతుంది ఎవరో కాదు, తల్లిదండ్రులే. ఏమండి, పిల్లల అంటే తల్లిదండ్రుల యొక్క స్వార్థం కోసం పిల్లల్ని సంఘానికి కూడా వెళ్ళనీయకుండా, వాళ్ళ నిర్ణయాలను వాళ్ళు తీసుకోకుండా,
పిల్లలు ఏం చెప్తారు? వాళ్ళ అమ్మా నాన్న గురించి నిజం చెప్తారు. నిజం చెప్పగానే అడిచొస్తారు తల్లిదండ్రులు. చూడగానే మళ్ళీ పిల్లల అభిప్రాయాన్ని మార్చుకుంటారు, మళ్ళీ ఫీల్ అవుతారు ఏమోనని. లేదు, మంచోళ్ళే వాళ్ళు, మంచిగానే ఉంటారు. అది చూసారా, పిల్లల్ని చెడగొడుతుంది ఎవరు? తెలివి తక్కువ తల్లిదండ్రులు, స్వార్థపరులైన తల్లిదండ్రులు. వారే నీతిగా లేకపోవడం వల్ల పిల్లల్ని చెడగొడుతూ ఉంటారు. ఈ లోకంలో చెడగొడుతుంది ఎవరు? ఒకడున్నాడు తండ్రి, వాడి పేరు అపవాది. అపవాది ప్రజలందరినీ చెడగొడుతున్నాడు, వాళ్ళు వాళ్ళ పిల్లల్ని చెడగొడుతున్నారు, అంతే. రైట్? అర్థమవుతుందా? ప్రత్యేకమైన దేశాన్ని, ప్రత్యేకమైన రాజ్యాన్ని తీసుకొచ్చాడండి యేసుప్రభువారు. అది అర్థం చేసుకోవటమే మనం ఈ రోజున చేయాలి. నెక్స్ట్ పేజ్ తిప్పండి, 8వ అధ్యాయం మొదటి వచనం. 8వ అధ్యాయం లూకా 8:1 అండి. వెంటనే ఆయన దేవుని రాజ్య సువార్తను చెలుపుచూ ప్రకటించుచు ప్రతి పట్టణంలోనూ ప్రతి గ్రామంలోనూ సంచారం చేశారు. ప్రభువారు ఒకటే మెసేజ్ చెప్పారండి. మెసేజ్ చెప్తూ అర్థం కాని వాళ్ళ కోసం పాపం ఆయన ఎన్ని ఉపమానాలు చెప్పారు, అనేకమైన ఉపమానాలు చెప్పారు. పాపం అనే వర్డ్ వాడాను కదా, పాపం కాదండి. యేసుప్రభువారు పుణ్యంగా ఉపమానాలు చెప్పారు. ఓకే, ఆయన అందరి కోసం, బాగుపడతాని కోసమే ఉపమానాలు చెప్పారు. నాకు అర్థం కావట్లేదు అయ్యా అంటే ఉపమానం చెప్పారు, అదే నాకు అర్థం కావట్లేదు అయ్యా అంటే మళ్ళీ ఉపమానం చెప్పారు. ఏమండి, దేవుని రాజ్యం అస్సలు ఏం టైం మీరు చెప్పారు, నాకు అర్థం కావట్లేదు. దేవుని రాజ్యము వలను పోలి ఉన్నది, దేవుని రాజ్యము దాచబడిన ధనము పోలి ఉన్నది, దేవుని రాజ్యము మంచి ముత్యమును కొన వెదుగుతున్న వర్తకుని పోలి ఉన్నది, దేవుని రాజ్యము ఒక కుమారుని పోలి ఉన్నది, తప్పిపోయిన కుమారుడు. చూసారా, దేవుని రాజ్యము 10 మంది దివిడీలు పెట్టుకున్న కన్యకలను పోలి ఉన్నది. అయ్యో దేవుని రాజ్యం అది, దేవుని రాజ్యం ఇది అని చెప్పడం ఆయన పని అయిపోయింది 30 సంవత్సరాల తర్వాత. కానీ మనం ఎవరు అర్థం చేసుకున్నాం? నీలో నాలో నీతి అనే కోరిక కలిగింది అంటే మీరు దేవుని రాజ్యానికి వస్తారు. నేను న్యాయంగా ఉండాలి, నేను మంచితనంతో ఉండాలి, ఈ స్వార్థాన్ని విడనాడాలి, ఈ అసూయను విడనాడాలి, ఈ దుర్మార్గతను విడనాడాలి, మనిషిని మనిషిగా ప్రేమించాలి, మీలో అని ఎవరికి కలుగుద్దో, ఆ మంచి అభిప్రాయం ఎవరికైతే ఉంటుందో వాళ్ళు దేవుని రాజ్యం చేరతారు. మిగతా వాళ్ళందరూ అటే వెళ్ళిపోతారు, అటే వెళ్ళిపోతారు, అంతేనండి. సో అలా ఆ రాజ్యంలో బ్రహ్మణ యేసుప్రభువారు ప్రకటిస్తూ ఉన్నారు, గ్రామంలో ప్రతి పట్టణంలో ప్రకటిస్తూ ఉన్నారు. ఏమండి 10వ వచనం కూడా చూడండి, 8:10, దేవుని రాజ్యం రాజ్య మర్మం లేరుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది. కొంతమందికేనంట, శిష్యులతో అంటున్నాడు ప్రభువారు, దేవుని రాజ్యం మర్మం లేకుంట కొంతమందికే, అందరికి కాదు. ఇతరులైతే చూచియు చూడకయు వినియు గ్రహింపకయు ఉండినట్లు వారికి ఉపమాన రీతిగా బోధింపబడుచున్నవి. నేను ఈ వాక్యం చదివిన తర్వాత పౌలు గారు మాట గుర్తొచ్చింది నాకు. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం చివరి పేజీ 26వ వచనం, 28:26 అపోస్తుల కార్యములు. ఆయన కూడా అదే మాట అన్నాడండి, యేసుప్రభువారు చెప్పిన మాట పౌలు గారు చెప్పాడు. చూడండి, యెషయా గ్రంథంలో రాయబడిన దాన్ని వీళ్ళిద్దరు చెప్పారు. ఎవరు? యేసుప్రభువారు చెప్పారు, పౌలు గారు చెప్పారు. అపోస్తుల కార్యములు 28:26 జాగ్రత్త చూడండి, మీరు వినట మత్తుకు విందురు గాని గ్రహింపనే గ్రహింపరు, చూచట మత్తుకు చూతురు గాని కాననే కానరు అని ఈ ప్రజల వద్దకు వెళ్ళి చెప్పుము. వీళ్ళకి వెళ్ళి చెప్పండి అయ్యా, వీళ్ళు ఇలాంటి పరిస్థితుల్లో విన్నారంటే కళ్ళతో చూస్తారు, అర్థం చేసుకోలేరు, చెవులతో వింటారు, అర్థం చేసుకోలేరు. వీరు చాలా భయంకరమైన బలహీనతలో ఉన్నారు. 27వ వచనం, ఈ ప్రజలు కన్నులారా చూచి చెవులారా విని మనసారా గ్రహించి నా వైపు తిరిగి నా వలన స్వస్థత పొందకుండినట్లు వారి హృదయము కొవ్వినది. అమ్మ ఎంత భయంకరమైన పరిస్థితి, ఏదో ఒక అన్యాయం చేసో, ఏదో అక్రమం చేసో 4 రూపాయలు డబ్బులు సంపాదించాలని కోరుకునే వాళ్ళు ఎప్పుడైనా చూసారండి? వాళ్ళే ఈ కొవ్విన వాళ్ళు, వాళ్ళ హృదయం కొవ్విందంట. ఏమండి, దొంగతనం చేసో, అబద్ధం ఆడు, ఎట్టగట్ట 4 రాళ్ళు వెనకేసుకోవాలి, ఈ జీవితంలో కమ్మగా బతకాలి, అన్యాయంగా అక్రమంగా చేసుకుంటూ ఎంతో కొంతని మోసం చేస్తూ బతకాలి, ఇదే కోరిక. ఇలాంటి వాళ్ళకి దేవుని రాజ్యం ఎక్కడుందండి? ఇలాంటి వాళ్ళకి దేవుని మార్గం ఎక్కడుంది? ఏదో విధంగా అమాయకులైన ప్రజల్ని మబ్బు చేయాలి, మాయ పెట్టాలి, వాళ్ళని నేను పాస్టర్గా ఉండి వాళ్ళని మాయ చేయాలి, 4 చందాలు నేను ఎత్తుకోవాలి, తీసుకోవాలి, అంతే. బైబిల్కి దేవునికి భయపడే వాళ్ళు ఎక్కడున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్దాము, దేవుడు మాట చెప్పి వాడిని భయపెడతాం, రే దేవుడు కొడతాడా, భయపెట్టి వాడి దగ్గర 4 డబ్బులు తీసుకుందాం, వాడికి ఏం తెలియదు కదా.
వాళ్ళ ఇంటికి వెళ్దాం, ప్రార్థన చేయడానికి వెళ్దాం, ప్రార్థన చేసి బైబుల్ ఓపెన్ చేద్దాం. డబ్బులు పెట్టబోతే అయిపోయాడు వాడు, పాస్టర్ గారికి డబ్బులు అయిపోతే ఇంకేమైనా ఉందా, శాపాలు అయ్యని వస్తాయేమని చెప్పి ఇతనే అంటాడేమో, మనకేం తెలుసు. అది ఒక వ్యాపారం, అది ఒక వ్యాపారం. సో ఈ రోజున నేను అదే చెప్తున్నా, ఈ ప్రజలు కన్నులారా చూచి, చెవులారా విని, మనసారా గ్రహించి, నా వైపు తిరిగి నా వలన స్వస్థత పొందకుండినట్లు వారి హృదయం కొవ్వినది. హృదయం కొవ్వడం అంటే మీ అందరికీ అర్థం కాదేమో నేను చెప్తున్నా, వినండి. హృదయం కొవ్వడం అంటే భయంకరమైన మూర్ఖత్వము అని అర్థం. ఎదురుగా కనబడుతున్నా కూడా అర్థం కాని పరిస్థితి ఏమండి, వాత వేయబడిన మనస్సాక్షి. ఏమి సిగ్గు శరం లజ్జ, ఏ మానం మర్యాద, ఏ విలువలు అవన్నీ లేకుండా ఏమండి, ఆ తూ అని ఊచినా కూడా మొహం తుడుచుకొని వెళ్ళిపోతూ మూర్ఖంగా జీవించేవాళ్ళే ఈ హృదయం కొవ్వినోళ్ళు అంటే. ఈ హృదయం కొవ్వినోళ్ళు అండి. యాక్చువల్ క్వాలిఫికేషన్ కూడా చూడరండి వీళ్ళు. ఈ సపోజ్ మన సంఘం ఉందండి, హూ ఈజ్ దిస్ పాస్టర్, ఆయన ఏం చదివాడు, ఏం ఉద్యోగం చేశాడు, చిన్ననాటి నుంచి జీవితం ఎలా ఉంది, ఈ పాస్టర్ గారి జీవితం చిన్ననాటి నుంచి ఎలా ఉంది, క్యారెక్టర్లో ఉందా, ఎలా ఉంది, దేశాలు తిరిగాడా, జ్ఞానం ఉందా, చదువు చదివాడా, నెంబర్ వన్ స్టూడెంటా, పాల్ స్టూడెంటా, ఎవరికైనా అన్యాయం అక్రమం చేశాడా, దుర్మార్గంగా అతని యొక్క మాదిరికరం జీవితం ఏమైనా ఉందా. సి ప్రజలు ఇవి డిస్కస్ చేసుకోలేని కూబిన హృదయాలు అయిపోయినాయి. ఎంత దారుణం అండి ఈ ప్రజలు. ఏమండి అనండి, గొర్రె గొర్రె కషాయవాడిని నమ్మును, ఎందుకు చెప్పండి, బికాస్ గొర్రె యొక్క హృదయం, గొర్రె యొక్క హృదయం కొవ్వినది. అది ఎంత మూర్ఖత్వంలో ఉంటుందంటే గొర్రె ఆ కషాయవాడిని నమ్ముద్దండి, ఆ కషాయవాడిని నమ్ముద్ది. అది నేను చెప్తుంది. సో వీరు నా వైపు తిరిగి నా వలన స్వస్థత పొందుకుందినట్లు వారి హృదయము కొవ్వినది. కొవ్విన హృదయం వాళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళకి వాళ్ళే మంచి వాళ్ళు అనుకుంటారు. ఇంకా ఏమండి, ఆధారం లేదు, పాధారం లేదు. ఇప్పుడు కొంత మేధావులు జ్ఞానాన్ని పంచుతూ ఉంటారు, ఏమండి ఆలు లేదు చూలు లేదు, అయినా సరే నేను జ్ఞానులు అనుకుంటూ ఉంటారు. ఏం చేయాలి, ఇదే కొవ్విన హృదయం అంటే మూర్ఖత్వం, మూర్ఖత్వం అనమాట. కాబట్టి యేసు ప్రభువారు ఈ రోజున మనకి ఏం చెప్తున్నారంటే, ఒక వ్యక్తి బెటర్ పర్సన్ అవ్వాలంటే ఆయన తీసుకొచ్చిన దేవుని రాజ్యంలోకి చేరాలి. వింటున్నారా ఆ మాటలు, ప్రభువారు నాకు ఈ మెసేజ్ ఇచ్చి పంపారు కాబట్టి నేను మీకు చెప్తున్నాను. నీవు నీ కుటుంబము నీ సమాజము బాగుపడాలంటే నిజంగా యేసు ప్రభువారు మెసేజ్ని అర్థం చేసుకోవడం తప్ప వేరే దారి లేదు. అందుకే ఆయన చెప్పాడండి, నేనే మార్గము సత్యము జీవము, నా ద్వారా తప్ప ఎవ్వరూ కూడా బాగుపడరు. దిస్ ఇస్ ఫైనల్ అండి. ఈ రకంగా ఏ ప్రపంచంలో ఎవరైనా చెప్పారా, ఎవ్వరు చెప్పలేదండి. ఓకే, జాగ్రత్తగా గమనించి మీరు మీ జీవితాన్ని బాగు చేసుకోవాలని మనం చేస్తూ ఏమండి, ఇంకొక మాట కూడా నాకు కనబడింది, అది నేను చూపించి ముగిస్తాను. అపొస్తల కార్యములు 16:31. అపొస్తల కార్యములు 16:31 అందరు గమనించండి, అందరు గమనించండి. అందుకు వారు ఇట్లా అంటున్నారు, ఎవరు, పౌలు, పౌలు సంబంధులు అందరు ఇలా అంటున్నారు, ఏమన్నారు చూడండి, ప్రభు అయిన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పే. అదేనండి మ్యాటర్. యేసు ప్రభువు నందు విశ్వాసం ఉంచడం అంటే ఆయన చెప్పినవి నమ్మి చేయటండి, ఆయన చెప్పిన మాటలు విని, ఆయన ఆజ్ఞలు విని, ఆయన చూపించిన దారిలో నడవటండి. అలా చేస్తే అతను, ఆ వ్యక్తి యొక్క కుటుంబం రక్షింపబడుతుందని ప్రభువారు చెప్తున్నారు. రైట్, ఈ విధంగా అందరూ అంతటా ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచి వారు వారి జీవితాలని ఆనందమయం, సుఖమయం, జ్ఞానయుక్తంగా ఒక బెటర్ పర్సన్ అవటానికి, తాత్కాలికమైన జీవితంలోంచి శాశ్వతమైన జీవితంలోనికి
ఓనర్షిప్ లేదు నాకు నా బాడీ మీద నా జీవితం మీద అని తెలుసుకోవటానికి ప్రభు పిలుస్తున్నారు కాబట్టి అవన్నీ ప్రభు వారికి దీవించి ఆశీర్వదిస్తారు. అందుకోసమే అందరూ దేవుని రాజ్యం చేరాలని నేను మనస్ఫూర్తిగా అందరిని కోరుకుంటూ ఈనాటి శుభవార్త సమయాన్ని ముగిస్తూ ఉన్నాను. రైట్, థ్యాంక్ యూ ఆల్ ఫర్ జాయినింగ్ టుడే. మళ్ళీ వచ్చేవారు ఇదే సమయాన్ని కలుసుకుందాం.